రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం బయటపడింది. విజిటర్స్గా వచ్చిన ఇద్దరు గ్యాలరీ నుంచి లోక్సభలోకి ఒకరి వెనక మరొకరు దూకేశారు. ఆపై టియర్ గ్యాస్ వదిలారు. ఈ హఠాత్ పరిణామంతో లోక్సభ సభ్యులు భయపడ్డారు, భయంతో పరుగులు తీశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్లోకి టియర్ గ్యాస్తో లోపలికి రావడం ప్రస్తుతం ప్రశ్నగా మారింది. లోక్సభ సభ్యులు భద్రతా సిబ్బంది కలిసి సభలోకి దూకిన ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బయట ఉన్న మరో మహిళను, బయటే ఉన్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్లో ఉగ్ర దాడులు జరగలేదు, ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ టియర్ గ్యాస్తో సహా పార్లమెంట్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత ఈ ఘటన జరగడంతో దానికి ఈ దాడికి ఏదైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తున్నారు. అలాగే భారత్పై ఉగ్ర దాడి చేస్తామని, ప్రజాస్వామ్య మూలాలను కదిలిస్తామని ఖలిస్తాన్ టెర్రరిస్టులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేరు. వీరిద్దరూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. లోక్సభలో ఈ ఘటన జరిగినప్పుడు 0 అవర్ చర్చ నడుస్తోంది. పార్లమెంటు భవనంలోకి టియర్ గ్యాస్ను షూస్లో పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న సమయంలో నిందితులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ అంతా భద్రత పెంచారు. పార్లమెంటు మొత్తం సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళిపోయింది. దేశ రాజధానిలో ఎక్కడ చూసినా సెక్యూరిటీ సిబ్బంది కదలికలే కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు భవనంలో టియర్ గ్యాస్తో ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్తో దాడి చేశారు. పార్లమెంటు భవన్ బయట కూడా మరో ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. తన సాయి బంద్ కర్ అంటూ దుండగులు నినాదాలు చేశారు. ఇటు పార్లమెంట్లో జరిగిన ఈ భద్రతా వైఫల్యంతో ఒక్కసారి కంగు తిన్న లోక్సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈలోపు అక్కడ చేరుకున్న భద్రతా సిబ్బంది ఆగంతుకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈరోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మనం మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు సార్, నమస్తే సార్. సార్, ఈరోజు జరిగిన సంఘటన ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి మనం నిర్మించుకున్నాం ఆ పార్లమెంటు భవన్ని. అతిరథ మహారథులు, పెద్ద పెద్ద నేతలంతా అక్కడ ఉంటారు. ఎప్పుడో 2001 ఇలా జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అన్నాం, కానీ ఈరోజు అత్యాధునికమైన భవనంలో ఉండి కూడా దీన్ని భద్రతా వైఫల్యం అనాలా, లేక మరేదైనా కారణం అని చెప్పుకోవచ్చు సార్? తప్పకుండా వైఫల్యమే కదా, తప్పకుండా సీరియస్ అయి కదా ఇది. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. 2001 డిసెంబర్ 13 తారీఖున వాళ్ళు ఫోర్సిబుల్ గా ఎంట్రీ అవ్వడానికి పార్లమెంట్ లో చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోర్సిబుల్ కాదు, ఎవరో పాస్ ఇచ్చారు, ఎంపీ పాస్ ఇచ్చారు, ఏఎంపీ ఇచ్చారు, అది చూడాలి. లేకపోతే లోపలికి రాలేరు, గ్యాలరీకి రాలేరు. గ్యాలరీకి రావాలి అంటే ఎవరో పాస్ పాస్. అది కూడా చెప్తున్నారు కదా సార్, మైసూర్ ఎంపీకి సంబంధించి పాస్ తీసుకున్నారు, విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు అని కూడా తెలియదు. ఎవరు అదే అదే ఏ ఎంపీ? మైసూర్ ఎంపీ సార్. జయసింహ మైసూర్ ఎంపీ గారి పేరు మీదే తీసుకున్నారు వీళ్ళు, పాస్ తీసుకుని వచ్చారు. ప్రశ్న ఏంటంటే అసలు ఇంకా ఎవరినైనా లోపలికి రానివ్వచ్చా లేదా అది నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం సీరియస్ గా. ఎందుకంటే ఎవరైనా పాస్ ఇస్తారు అడిగితే, అమాయకతనంగా వచ్చి కొన్ని రోజులు వెనకాల తిరిగి మంచిగా బిహేవ్ చేసి అయ్యా బాబు అంటే పాస్ ఇస్తారు. పాస్ ఇచ్చేగా లోపలికి వచ్చి నువ్వు చేశాడు, ఎవరు ఏమో ఆప్ చేయలేరు. అందువల్ల ఇప్పుడు బండి చాలా సీరియస్ ఇది. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది పాస్ సాప్ చేయాలా ఉంటా, ఎందుకంటే లోపలికి రావటానికి పాస్ ఉండాలి. పాస్ లోపలికి వచ్చాక వచ్చే వరకు వీళ్ళు ఆప్ చేయలేరు. సెక్యూరిటీ వాళ్ళు ఎవరో చాలా పెద్ద మనిషి ఏమో, వీళ్ళు వచ్చాడు పాస్తో వస్తారు. వచ్చి అక్కడ కూర్చున్నాక అప్పుడు సెక్యూరిటీ ఎలాగ ఆప్ చేస్తారు, క్యాకలేటం ఎలాగ ఆప్ చేస్తారు. పుల్లారావు సార్, ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా పాస్ ఒకటి లభించింది. రెండో పాయింట్ ఏంటంటే షూ లోపల టియర్ గ్యాస్ అవి పెట్టుకుని వచ్చారు వాళ్ళు, అది కూడా చెక్ చేయలేరా భద్రతా సిబ్బంది? అది చేయలేదు, అక్కడ ఫెయిలియర్. ఈ ఫెయిలియర్ చాలా మంది దీనికి చాలా అదృష్టంగా బయటకు వచ్చారు, లేకపోతే చాలా సీరియస్ గా జరుగుతుంది. వాళ్ళు ఇది ఎవరో వెనకాల నుండి చేయించారు, లక్కీగా
ఒక రకంగా ఫెయిల్ అయ్యారు, ఒక రకంగా సక్సెస్ అయిపోయారు. గొడవ చేయగలిగారు, అల్లరి చేయగలిగారు, దేశం దృష్టాంతా దేని మీద తీసుకొచ్చారు. సో అందువల్ల ఇది ఇంకా భద్రత పెంచాలి, ఇంకా జాగ్రత్తగా. ఫెయిల్యూర్ అనేది కుదరదు ఇక్కడ. ఒక విమానం ఫెయిల్ అయిపోతే ఆ గాల్లో ఎగిరే టైంలో పడిపోయి డ్రాప్ చేసేది ఏమి ఉండదు, ఎంత వద్దు కదా, ఏం చేయలేరు. అందువల్ల ఇది ఇలాంటి ఫెయిల్యూర్ మనం సహించకూడదు, చాలా జాగ్రత్తగా చూడాలి, దీనికి శిక్ష వేయాలి. ఎంపీ పాస్ ఇస్తే ఇలా ఫెయిల్ అవుతే ఎంపీని సస్పెండ్ చేయాలా, అది ఆలోచించాలి, అది ఆలోచించాలి, బాధ్యత తీసుకోవాలి. వాడు ఎవడో తెలియని వాడికి ఇవ్వటమే, ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వటమే చాలి. తప్పకుండా దీనికి సీరియస్ గా ఇంకుంటాయని మాత్రం వాళ్ళు భావిస్తాం. సార్ వాళ్ళు నినాదాలు కూడా చేశారు సార్, తానాషాయి బంద్ కరాటు చేస్తున్నారు, నియంతృత్వం నశించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కొన్ని నినాదాలు చేసుకుంటూ చేస్తారా అన్నీ. మన పెద్ద అది అన్నందుకు మనం మెచ్చుకోక్కర్లేదు, అన్నందుకు భయపడక్కర్లేదు. సెక్యూరిటీ పెంచాలి, సెక్యూరిటీ జాగ్రత్తగా చేయాలి. ఇలా జరగండి మళ్ళీ చేయనివ్వకూడదు, జరగని అవ్వకూడదు. ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నదో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, అది మాత్రం చేసుకోవాలి. సార్ ఇది ఎట్లా అంటే మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన 370 ఆర్టికల్కి సంబంధించి అది ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఇంతకుముందు కామెంట్ చేశారు సార్, తప్పకుండా ఒక అటాక్ అంటూ ఉంటుందని. ఏది మనం భావించవచ్చు సార్? ఇంకా తెలియదు, ఇంకా మనం గెస్ చేయలేం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారంటే ఏంటి, అల్లరి పేరు కోసం వచ్చారా, ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించారా, ఎవరు ప్లాన్ చేయించారు, ఇవన్నీ ఎంక్వైరీ తర్వాత మనకు తెలుస్తాయి. ఊహంగా గెస్ట్ చేయటం అంత మంచిది కాదేమో అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఇటు మొత్తం మీద ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదు అంటూ కూడా ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత ఆయన చెప్పుకొచ్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముగ్గురిని పార్లమెంట్ రోడ్డు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ టెర్రరిస్ట్ విభాగానికి చెందిన బృందం వీరిని ప్రశ్నిస్తోంది. అటు పోలీసుల అదుపులో ఉన్న మహిళ నీలం వయసు 42 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఆమె హర్యానాలోని హిస్సార్ నివాసిగా గుర్తించారు. పార్లమెంటు బయట నీలంతో పాటు పోలీసులకు చిక్కిన మరో వ్యక్తి అనుమోల్ షిండే, వయసు 25 ఏళ్ళు, మహారాష్ట్రలోని లాత్కూర్కు చెందిన వ్యక్తిగా ఇతన్ని గుర్తించారు. Two young men have been jumped from the gallery and one, I mean, something has been holding by them and some gas was emitting from their hand. So that's why a house was adjourned? Yeah, killed two people. Okay. Do you think this is a great security breach? Certainly, because today, you know that today we have observed the, death anniversary of those martyrs who have sacrificed their lives for saving this parliament. And today itself it has been occurred. Certainly. How many people were there? Who two, I think. Two. Public gallery se do log kood gaye. Aur ekdam se dhuaan jo hai, wo uthne laga. Afra tafri mach gayi, lekin un dono logon ko pakad liya gaya hai. Abhi filhal jo pata chala hai, wo कोई एक का नाम जिसका मैंने पास देखा सिक्योरिटी ऑफिशल्स के साथ, कोई सागर करके है और वो हमारे जो मैसूर के सांसद हैं माननीय प्रताप सिम्हा जी, उनके गेस्ट के रूप में हुआ. तो किस तरह का गैस था कि, अब ये क्या बताइए, सिक्योरिटी का काम है. हाँ, कोई आप लोग को दिक्कत हुआ सांसदों को उस गैस से? नहीं, कोई ऐसा नहीं, लेकिन भगदड़ मच गई, लेकिन उनको पकड़ लिया गया, दोनों लोग कस्टडी में. सभा की कार्यवाही 2 बजे तक स्थगित की जाती है. क्यों नारेबाजी कर रही है? क्या नाम है आपका? क्यों नारेबाजी कर रहे हैं आप?
शाही बंद करो, इस तरह के नारे लगाए जा रहे हैं यहाँ पे। ఈ మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. కరెక్ట్గా 1 గంట సమయంలో పార్లమెంట్లో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. విజిటర్స్గా వచ్చిన ఇద్దరు గ్యాలరీ నుంచి లోక్సభలోకి ఒకరి వెనక మరొకరు దూకేశారు, ఆపై టియర్ గ్యాస్ వదిలారు. ఈ హఠాత్ పరిణామంతో లోక్సభ సభ్యులు భయపడ్డారు, భయంతో పరుగులు తీశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్లోకి టియర్ గ్యాస్తో లోపలికి రావడం ప్రస్తుతం ప్రశ్నగా మారింది. లోక్సభ సభ్యులు భద్రతా సిబ్బంది కలిసి సభలోకి దూకిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బయట మరో మహిళను, బయటే ఉన్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 2001లో ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగింది. మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత ఇదే రోజున భద్రతా వైఫల్యం బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అది కొత్త పార్లమెంటు భవనంలో ఈ ఘటన జరగడంతో కలకలం రేగుతోంది. లోక్సభలో పోలీసులకు చిక్కిన వ్యక్తిని అమోల్ షిండే, సాగర్ శర్మగా గుర్తించారు. వీరితో పాటు వచ్చిన మహిళను నీలంగా చెప్తున్నారు. వీళ్లంతా మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పాస్ పై సభలోకి వచ్చినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మధ్యకాలంలో భారత్లో ఎక్కడా ఉగ్ర దాడులు జరగలేదు, ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ టియర్ గ్యాస్తో సహా పార్లమెంట్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఆర్టికల్ 317 రద్దును సమర్థిస్తూ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఘటన జరగడంతో దానికి ఈ దాడికి ఏదైనా సంబంధం ఉందా అని ఆరాధిస్తున్నారు. అలాగే భారత్పై ఉగ్ర దాడి చేస్తామని, ప్రజాస్వామ్య మూలాలను కదిలిస్తామని ఖలిస్తాన్ టెర్రరిస్టులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో సభలో ప్రధాని కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ లేరు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. లోక్సభలో ఈ ఘటన జరిగినప్పుడు 0 అవర్ చర్చ నడుస్తోంది. పార్లమెంటు భవన్లోకి టియర్ గ్యాస్ను షూస్లో పెట్టుకుని వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న సమయంలో నిందితులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ అంతా భద్రత పెంచారు. పార్లమెంటు మొత్తం సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళింది. దేశ రాజధానిలో ఎక్కడ చూసినా సెక్యూరిటీ సిబ్బంది కదలికలే కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని చెప్పుకొచ్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముగ్గురిని పార్లమెంట్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ టెర్రరిస్ట్ విభాగానికి చెందిన బృందం వీరిని ప్రశ్నిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మహిళ నీలం వయసు 42 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఆమె హర్యానాలోని హిస్సార్ నివాసిగా గుర్తించారు. పార్లమెంటు బయట నీలంతో పాటు పోలీసులకు చిక్కిన మరో వ్యక్తి పేరు అనుమోల్ షిండే. ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను మహారాష్ట్రలోని లాత్కూర్కు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు ఇద్దరు అగంతుకులు.
దీంతో భద్రతా వైఫల్యం మరోసారి తేటతెల్లమైంది. పార్లమెంటుకు చేరుకున్నారు ఢిల్లీ సిపి, హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా, ఇతర అధికారులంతా రంగంలోకి. కేంద్ర దర్యాప్తు సంస్థలంతా వచ్చాయి. అలాగే మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. మొత్తం మీద జీరో అవర్ జరుగుతుండగా ఈ మధ్యాహ్నం జరిగిన అనూహ్య పరిణామంతో సభను వాయిదా వేశారు స్పీకర్. అలాగే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. మరో ఇద్దరిని పార్లమెంటు భవనం బయట అదుపులోకి తీసుకోవడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారికి ఈ మధ్యాహ్నం కలకలం రేగింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం బయటపడింది. విజిటర్స్గా వచ్చిన ఇద్దరు గ్యాలరీ నుంచి లోక్సభలోకి ఒకరి వెనక మరొకరు దూకేశారు. ఆపై టియర్ గ్యాస్ వదిలారు. ఈ హఠాత్ పరిణామంతో లోక్సభ సభ్యులు భయపడ్డారు, భయంతో పరుగులు తీశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్లోకి టియర్ గ్యాస్తో లోపలికి రావడం ప్రజెంట్ ప్రశ్నగా మారింది. లోక్సభ సభ్యులు భద్రతా సిబ్బంది కలిసి సభలోకి దూకిన ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వచ్చిన మరో మహిళ, మరో వ్యక్తిని కూడా బయట అరెస్ట్ చేశారు పోలీసులు. 2001లో ఇదే రోజు పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగింది. మళ్ళీ 22 ఏళ్ల తర్వాత ఇదే రోజున భద్రతా వైఫల్యం బయటపడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అది కొత్త పార్లమెంటు భవనంలో అత్యాధునిక హంగులతో ఉన్న ఈ భవనంలో ఈ ఘటన జరగడంతో కలకలం రేగుతోంది. అమోల్ షిండే, సాగర్ శర్మగా గుర్తించారు. మనం చూస్తున్నాం పబ్లిక్ గ్యాలరీ లోక్సభలో వీళ్ళు తీసుకున్న పాస్కి సంబంధించిన విజువల్స్ కూడా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఒక మైసూర్ ఎంపీకి సంబంధించి అతని ద్వారా వీళ్ళు ఈ పాస్ సంపాదించినట్టు తెలుస్తుంది. పాస్ మీద సాగర్ శర్మ అనే పేరు కూడా కనిపిస్తుంది. పబ్లిక్ గ్యాలరీ లోక్సభ అని కూడా మనం చూడొచ్చు. టైం కూడా కనిపిస్తూ ఉంది. వీరితో పాటు వచ్చిన మహిళను నీలంగా బయటకు గుర్తించారు. అలాగే వీళ్ళంతా మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పాస్పై సభలోకి వచ్చినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మధ్యకాలంలో భారత్లో ఉగ్ర దాడులు జరగటం లేదు, ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా టియర్ గ్యాస్తో సహా పార్లమెంట్లోకి రావడం అంటే ఆసామాషి విషయం కాదు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత ఈ ఘటన జరగడంతో దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారు. అలాగే భారత్పై ఉగ్ర దాడి చేస్తామని, ప్రజాస్వామ్య మూలాలను కదిలిస్తామని ఖలిస్తాన్ టెర్రరిస్టులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధాని మోదీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేరు. వీరిద్దరూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారంకి వెళ్లారు. లోక్సభలో ఈ ఘటన జరిగినప్పుడు జీరో అవర్ చర్చ నడుస్తోంది. పార్లమెంటు భవనంలోకి టీఆర్ గ్యాస్ను షూలో పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న సమయంలో నిందితులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ అంతటా భద్రత పెంచారు. పార్లమెంటు మొత్తం సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళిపోయింది. దేశ రాజధానులు ఎక్కడ చూసినా సెక్యూరిటీ సిబ్బంది కదలికలే కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ ఓం బిర్లా, సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ దుస్థితికి పాల్పడిన ముగ్గురిని పార్లమెంట్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజెంట్ అక్కడ విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ టెర్రరిస్ట్ విభాగానికి చెందిన బృందం వీరిని ప్రశ్నిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మహిళ పేరు నీలం అని తెలుస్తోంది. ఆమె వయసు 42 సంవత్సరాలు.